హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ ఫ్యాక్ట్స్ మీరు ఎప్పుడు వినుండరు. ఒకవేళ మీరు ఐన్స్టైన్ గారి హ్యాండ్ రైటింగ్, ఆయనకున్న అబ్నార్మల్ థింగ్స్, ఆయన చేసిన కొన్ని వింత పనులు, ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వంటివి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. 1, ఆల్బర్ట్ ఐన్స్టైన్ మార్చి 14 1879 జర్మనీలో జన్మించాడు. అయితే ఆ బర్త్ డేట్లో కూడా మ్యాథమెటిక్స్ ఉంది, అది పై డే, అంటే మార్చి 14. మంత్ని 3గా, డేట్ని 14గా పక్క పక్కన పెట్టి చూస్తే 314. ఈ 314 అనేది పై యొక్క మొదటి 3 డిజిట్స్. 2, ఆయన పుట్టినప్పుడు ఐన్స్టైన్ గారి తల్లి షాక్ అయ్యింది. ఎందుకంటే పుట్టినప్పుడు ఐన్స్టైన్ గారి తల పెద్దదిగా ఉంది, తర్వాత వయసు పెరిగే కొద్దీ అది నార్మల్గా అయ్యింది. 3, ఐన్స్టైన్ గారికి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు మాటలు రాలేదు. 4, ఐన్స్టైన్కి 5 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అయిన హెర్మన్ ఐన్స్టైన్ ఐన్స్టైన్కి ఒక కంపాస్ ఇచ్చారు. ఆ కంపాస్ ఎలా పనిచేస్తుంది ఇలాంటి ప్రశ్నల వల్ల ఆయనకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది. 5, సాధారణ మనుషుల కన్నా ఐన్స్టైన్ బ్రెయిన్లో పరాటల్ లోబ్ అనే పార్ట్ 15% ఎక్కువగా ఉండేది. 6, చాలామందిలో ఐన్స్టైన్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు అనే అపోహ ఉంది, కానీ దీనికి పూర్తి విరుద్ధంగా ఆయన 15వ సంవత్సరంలోనే క్యాల్కులస్లో మాస్టర్ అయిపోయాడు. 7, ఐన్స్టైన్కి హిస్టరీ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే ఆయనకు మెమరీ పవర్ చాలా తక్కువ. ఆయనకు ఫేసెస్, డేట్స్, నేమ్స్, నెంబర్స్ ఏవి ఎక్కువసేపు గుర్తుండేవి కాదు. ఆయన మెమరీ లాస్కి సంబంధించిన కొన్ని సంఘటనలు చూద్దాం. 1, ఆయన ఒకసారి బయట పని పూర్తి చేసుకొని వెళ్ళి ఒక ఇంట్లో పడుకున్నారు. ఆ ఇంటి ఓనర్ ఆయన్ని లేపి ఎవరు మీరు అని అడిగితే అప్పుడు ఐన్స్టైన్ గారు మీరెవరు, మా ఇంట్లో ఏం చేస్తున్నారు అని అడిగాడు. 2, ఒక స్టూడెంట్ ఐన్స్టైన్ గారిని సౌండ్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగితే నేను బుక్లో చూసి చెప్పగలిగే విషయాలు గుర్తు పెట్టుకోనని చెప్పారు. 3, ఒకసారి ఆయన తన ఇంటికి వెళ్ళడానికి ఒక ట్యాక్సీని పిలిచి డ్రైవర్ని మీకు ఐన్స్టైన్ గారి ఇంటి అడ్రస్ తెలుసా అని అడిగారు. అప్పుడు ఆ డ్రైవర్ తెలుసు, ఆయనను కలవాలనుకుంటున్నారా అని అడిగారు. అప్పుడు ఐన్స్టైన్ గారు నేనే ఐన్స్టైన్ అని చెప్పారు. 8, కొంతమంది సైంటిస్టులకు కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉంటాయి, అలాగే ఐన్స్టైన్ గారికి కూడా సాక్స్ వేసుకునే అలవాటు లేదు, అది ఒక యూజ్లెస్ హ్యాబిట్ అని ఆయన అనేవారు. 9, ఐన్స్టైన్ గారు నేను ఒకవేళ సైంటిస్ట్ని కాకపోయి ఉంటే ఒక మ్యూజిషియన్ని అయ్యి ఉండేవాడినని అనేవారు, ఎందుకంటే ఆయనకు వయలిన్ని వాయించటం అంటే చాలా ఇష్టం. ఆయన యొక్క వయలిన్ పేరు లీనా. 10, 1903లో సెర్బియా దేశానికి చెందిన మిలేవా మిరిక్తో ఆయనకు మొదటి వివాహం జరిగింది. అయితే ఆమెతో ఆయన ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు, అందులో రోజు ఆయనకు 3 పూట్ల భోజనం పెట్టాలని ఉంది. 16 సంవత్సరాల తర్వాత వారికి డివోర్స్ అయ్యింది. అప్పుడు కాంపెన్సేషన్కి డబ్బు లేకపోవడం వల్ల ఆయన నాకు ఫ్యూచర్లో నోబెల్ ప్రైజ్ వస్తే ఆ ప్రైజ్ మనీ నీకు ఇస్తానని చెప్పారు. దానికి ఆమె కూడా అంగీకరించింది. అన్నట్లుగానే నోబెల్ ప్రైజ్ వచ్చాక $32,250 ఆమెకి ఇచ్చారు. 11, ఐన్స్టైన్ గారికి తన మొదటి భార్య అయిన మిలేవా మెరిక్కి పెళ్ళి కాకముందే ఒక కూతురు ఉంది, ఆమె పేరు లైసరల్ ఐన్స్టైన్. ఆమె గురించి ఐన్స్టైన్ మ్యారిక్ వారు రాసుకున్న లెటర్స్ వల్ల వెలుగులోకి వచ్చింది. 12, ఒకసారి ఐన్స్టైన్ గారు ఒక ముఖ్యమైన కౌన్సిల్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు తన భార్య, మీరు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఓవర్గా డ్రెస్ చేసుకొని వెళ్తారు, మరి ఇంత ముఖ్యమైన మీటింగ్కి ఇంత నార్మల్గా వెళ్తున్నారేంటి అని అడిగింది. అప్పుడు ఐన్స్టైన్ గారు, నేను ప్రతిరోజు వెళ్ళే ప్లేస్లో నేను అందరికీ బాగా తెలుసు, అందుకని అలా డ్రెస్ చేసుకుంటాను. మరి ఈరోజు నేను వెళ్ళే ప్లేస్లో నాకు ఎవరూ సరిగ్గా తెలియదు, మరి తెలియని వారి కోసం నేనెందుకు అంతగా డ్రెస్ చేసుకోవాలి అని సమాధానం ఇచ్చారు. ఇలాంటి సమాధానం మనం ఎక్కడో విన్నాం. అవును, ఆయనే. 13, ఐన్స్టైన్ గారికి 1921లో నోబెల్ ప్రైజ్ వచ్చింది, అది ఆయన కనుగొన్న ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల వచ్చింది. 14, ఒకసారి ఒక వ్యక్తి ఐన్స్టైన్ గారిని రిలేటివిటీ గురించి ఈజీగా అర్థమయ్యేలా చెప్పమని అడిగారు. అప్పుడు ఐన్స్టైన్ గారు, మీరు వెళ్ళి ఒక స్టవ్ ఆన్ చేసి దాని మీద మీ చెయ్యి పెట్టి 1 మినిట్ పెట్టి చూడండి, మీకు అది 1 అవర్లా గడిచిపోతుంది. అదే మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి 1 గంట సేపు గడిపి చూడండి, 1 నిమిషంలో అయిపోతుంది. అప్పుడు మీకు రిలేటివిటీ అంటే ఏందో ఈజీగా అర్థమవుతుంది అని చెప్పారు.
ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. నెంబర్ 15, ఐన్స్టీన్ గారి రెండవ పెళ్లి 1919లో తన కజిన్ అయిన ఎల్సా ఐన్స్టీన్తో జరిగింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు ఎల్సా ఐన్స్టీన్ తల్లులిద్దరూ సిస్టర్స్, అలాగే వాళ్ళ ఫాదర్స్ కూడా కజిన్స్. నెంబర్ 16, ఐన్స్టీన్ గారు ఆయన ఇచ్చే ప్రతి ఆటోగ్రాఫ్కి $1 ఛార్జ్ చేసేవారు, తర్వాత అలా వచ్చిన డబ్బుని ఛారిటీగా ఇచ్చేవారు. నెంబర్ 17, జనవరి 30, 1931లో ఐన్స్టీన్ గారు చార్లీ చాప్లిన్ గారిని కలిసినప్పుడు ఇలా అన్నారు, మీ కళ చాలా ప్రశంసనీయమైనది, ఎందుకంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు, కానీ ఈ ప్రపంచమంతా మిమ్మల్ని గుర్తించగలదు, అలాగే మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అప్పుడు చాప్లిన్ గారు, నిజమే, కానీ మీ కీర్తి దీనికంటే చాలా గొప్పది, ఎందుకంటే మీరు చెప్పేవి ఎవరికీ అర్థం కాకపోయినా మిమ్మల్ని ఈ ప్రపంచమంతా గుర్తిస్తుంది అని అన్నారు. నెంబర్ 18, 1933లో జర్మనీకి హిట్లర్ ఛాన్సలర్ అయిన నెల రోజుల తరువాత ఐన్స్టీన్ గారు అమెరికాకి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఐన్స్టీన్ గారు కూడా జూయిష్, హిట్లర్కి యూదులకి పడదనే విషయం మీకు తెలిసే ఉంటుంది. అలా ఏనాటికైనా సరే హిట్లర్తో తనకు ప్రమాదం ఉంటుందేమోనని ఐన్స్టీన్ గారు అలా వెళ్ళిపోయారు. నెంబర్ 19, నిజానికి ఐన్స్టీన్ గారు ఆటం బాంబ్ని స్వయంగా తయారు చేయలేదు, న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసే బృందం ఐన్స్టీన్ గారు కనుగొన్న E=mc² అంటే ఎనర్జీకి మ్యాటర్కి మధ్య రిలేషన్ మరియు యురేనియం యొక్క ఫ్యూజన్ కాన్సెప్ట్లను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. నెంబర్ 20, మీరు ఈ ఫోటోని చూసే ఉంటారు, దీనిని 1951 మార్చి 14 అంటే ఐన్స్టీన్ గారి 71వ బర్త్డే రోజున ఆర్థర్ ససే అనే ఫోటోగ్రాఫర్ తీశారు. మరి ఐన్స్టీన్ గారు ఎందుకు ఇలా నాలుక బయటకు పెట్టారంటే ఆ రోజంతా ఆయన ఫోటోలకు స్మైల్ ఇచ్చి ఇచ్చి విసిగిపోయారు. ఇక ఆఖరిగా ఆర్థర్ స్మైల్ ఇవ్వమన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఇలా పెట్టారు. నెంబర్ 21, 1952లో ఇజ్రాయెల్ దేశం ఐన్స్టీన్ గారికి ప్రెసిడెంట్ పదవిని ఇవ్వడానికి సిద్ధం అయ్యింది, కానీ ఐన్స్టీన్ గారు దీనిని రిజెక్ట్ చేశారు. వారు ఆ పదవిని ఇవ్వడానికి, ఈయన రిజెక్ట్ చేయడానికి రెండింటికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నిటినీ చెప్పటం వీలు కాదు, కాబట్టి మనం ముందుకు వెళ్దాం. నెంబర్ 22, ఆగస్టు 2, 1939 ఐన్స్టీన్ గారు ఒక లెటర్ని అప్పటి అమెరికా అధ్యక్షుడికి రాసి సైన్ చేశారు. దానిలో యురేనియం ఓర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి న్యూక్లియర్ బాంబును తయారు చేయమని, లేదంటే నాజీలు తయారు చేసి ప్రపంచానికి చెమట్లు పట్టేలా చేస్తారని చెప్పారు. దానివల్ల అటామిక్ వెపన్స్ని అమెరికా తయారు చేసి న్యూక్లియర్ రేస్ని మొదలుపెట్టింది. తరువాత ఆ సైన్ చేయడం వల్ల ఐన్స్టీన్ గారు చాలా బాధపడ్డారు. నెంబర్ 23, ఐన్స్టీన్ చనిపోవడానికి ముందు సర్జరీ చేయించుకోవడానికి నిరాకరించారు, ఎందుకని అడిగితే ఇలా అన్నారు, నేను ఎప్పుడు వెళ్ళాలో అది నా ఇష్టం, అయినా కృత్రిమంగా జీవితాన్ని పొడిగించి జీవించటం ఏమాత్రం రుచించదు, నేను చేయగలిగినది చేశాను, ఇప్పుడు వెళ్ళే టైం వచ్చింది, నేను తృప్తిగా వెళ్తాను అని అన్నాడు. అలా 18 ఏప్రిల్ 1955 ఈ ప్రపంచం ఆయనను కోల్పోయింది. నెంబర్ 24, ఆయన చనిపోతున్న టైంలో కొన్ని మాటలు ఆయన మాతృభాష అయిన జర్మన్లో మాట్లాడాడు. దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న నర్స్కి జర్మన్ భాష రాకపోవడం వల్ల ఆయన ఆఖరి మాటలు ఎవ్వరికీ తెలియదు. నెంబర్ 25, ఐన్స్టీన్ గారు చనిపోయిన కొంతసేపటికి థామస్ హార్వే అనే వ్యక్తి ఐన్స్టీన్ గారి బ్రెయిన్ని తొలగించి దాని బరువుని 1230 గ్రాములుగా రికార్డు చేసుకొని దాన్ని కొన్ని పార్ట్స్గా విభజించి ఆయన వద్ద కొన్ని పార్ట్స్ ఉంచుకొని మరికొన్ని పార్ట్స్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కొందరి ప్యాథోజిస్టులకు పంపి పరిశోధనలు జరపమని చెప్పారు. తరువాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి కొడుకు అయిన హాన్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ పరిశోధనలు జరిపించడానికి అంగీకరించారు. అయితే ఇప్పటికీ 46 చిన్న చిన్న పార్ట్స్ ముట్టర్ మ్యూజియంలో స్లైడ్స్ మీద పెట్టి మ్యూజియం యొక్క పర్మనెంట్ గ్యాలరీస్లో ఉంచారు. నెంబర్ 26, థామస్ హార్వే బ్రెయిన్ని తీసేటప్పుడు కళ్ళని కూడా తీసి హెన్రీ అబ్రామ్స్ అనే ఆప్తిమాలజిస్ట్కి ఇచ్చారు. ఇప్పుడు ఇవి న్యూయార్క్ నగరంలోనే ఉన్నాయి. నెంబర్ 27, చనిపోయిన తరువాత కూడా డబ్బు సంపాదించే వారి జాబితాలో ఐన్స్టీన్ గారు సంవత్సరానికి $10 మిలియన్ తో 7వ స్థానంలో ఉన్నారు.
నెంబర్ 28, ఐన్స్టీన్ గారు తన చేతులతో స్వయంగా రాసిన ఒక నోట్బుక్ ఇప్పటికీ ఉంది. దానిని మీరు చూడాలనుకుంటే అది ఆన్లైన్లో కూడా ఉంది. దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.